హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హోమ్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేటప్పటికి కొబ్బరి అన్నం అండి ఇది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి ముక్కలు వన్ బౌల్ మసాలా దినుసులు మనకి అవైలబుల్లో ఉన్న అన్ని మసాలా దినుసులు తీసేసుకోవచ్చు మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం మనం తీసుకున్న కొబ్బరి మొక్కల్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో మనం తీసుకున్న కొబ్బరి మొక్కలను గ్రైండ్ చేసుకుందాం అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వడకట్టుకొని దీనిలో ఉన్న కొబ్బరి పాలను సపరేట్ అయ్యేలాగా చూసుకోవాలి ఈ విధంగా మనకు కొబ్బరిపాలనే సపరేట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట అవసరమైతే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి పాలు అనేవి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసి వేయించుకోవాలి ఇవి వేగినాక అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి దీనిలో కావాలి అంటే టమాటోస్ కూడా వేసుకోవచ్చండి వేసుకోకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక గ్లాస్తో టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి ఆ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ మనం కొబ్బరి పాలు పట్టు తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దానికి వన్ ఇష్ టూ రేషియోలో కొబ్బరి పాలు అనేవి తీసుకుంటామండి మన కొబ్బరి పాలు అనేవి తగ్గినాయి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం తీసుకున్న కొబ్బరి పాలను కూడా ఫోర్ గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి నేను టూ గ్లాసెస్ బియ్యానికి నార్మల్ బియ్యానికి ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి అదే బాస్మతి రైస్ అయితే కొంచెం వాటర్ తగ్గించినా పర్వాలేదు ఇప్పుడు మనం కుక్కర్లో కాబట్టి మనకి వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకుంటున్నాం నార్మల్ రైస్కి ఈ విధంగా కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్నాక మనం బియ్యం కూడా యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి మనకి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఒక విజిల్ వచ్చి ఆవిరంతా పోయినాక తీసేసుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది మనం చాలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని చికెన్ కర్రీ పన్నీర్ అండ్ కాజు కర్రీ ఆలు కర్రీ ఏంతోనైనా తీసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని అయితే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి